నీకు అర్థం కావట్లేదా? నీకు మైండ్ ఏమైనా పోయింది? ఏంది, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? ఏమైంది, ఏమైంది తీసి, ఏమైంది, ఏమైంది? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. మరి ఎందుకు బెదిరిస్తున్నావు మనుషులు? అవును తీసా. నీకేమైంది, నీకేమైంది అంటున్నా? తీసుకోవచ్చా? మైండ్ తొప్పిందా అని మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మైండ్ తొప్పిందా అంటే ఏమన్నట్టు? ఏమన్నట్టు? షో నడుస్తున్నారు, ఏమైనా షో అనుకున్నావు? అవునా? ఆపడానికి వచ్చినాం మేము, ఆపడానికి వచ్చినాం. తెలిస్తే ఏమైతుంది? తీసుకురండి. నేను చెప్పేది నాది ఏమి కాదు. అది ఏమైపోదు, ఏం చెప్పేది ఉంటారా? ఒకసారి ఏదైనా ఉన్నప్పుడు మీడియా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉంటారు, అంతేగాని అదేం పెద్ద అయిపోదు. మీడియా మరి నేను అందుకనే చెప్తున్నా, అందుకనే నేను చెప్పేది. వీళ్ళు చెప్పేది అర్థమైంది, అంతే ఇంకేం లేదు. అంతే ఇంకేం లేదు. మీరు అయిపోయింది, నేను చెప్పేది అన్నారు కదా. ఏదైనా జరుగుతున్నప్పుడు అర్థమవుతుందా? ప్రైమ్ టైమ్ లో మొట్లు బండ్ల నాపి సిగ్నల్ మీద పెట్టి కూర్చొని పక్క పెట్టుకోవాలని తెలియదా? మీకు తెలియదా? హాస్పిటల్ పోవాలని వాడు కాదు, కాలు కొట్టుకున్నాడు వాడిని. వాడి కాలు కొట్టుకుంటే ఉందా నీకు? కొంచెం ఏం తెలియదు. వాడి కాలు కొట్టాడు వచ్చి, అర్థమైంది? పక్కన పెట్టి వాళ్ళతో నీకు ఉండాలి ఏమనండి సెన్స్ అనేది. మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి. పిచ్చి పిచ్చి కాదు. ఎవరికి? అందరికి నథింగ్. ఇక్కడ హలో, అందరికి నథింగ్. నీకని కాదు. ఎట్లా జనాలతోటి ఎట్లా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. కాదు అంటే